విశాఖ సీతమ్మ ధారలో భర్తకు దేహశుద్ధి చేసిందో భార్య. వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ మహిళతో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. బంధువులతో కలిసి అతన్ని చితగ్గొట్టింది. ఆ మహిళ దెబ్బకు భర్త ప్రియురాలు పారిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలి కొన్ని రోజులుగా ఆ యువతితో ఉంటున్నాడు భర్త. ఆమెతోనే కలిసి తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో బంధువులతో కలిసి భర్తకు బుద్ధి చెప్పింది భార్య. అయితే విడాకుల కోసం అప్లై చేశానని కోర్టులో కేసు ఉందని భర్త చెబుతున్నాడు. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చిరంజీవిని అడిగి తెలుసుకుందాం. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. ప్రస్తుతం ఇంట్లో ఉన్నాం. ఏదైతే పెళ్ళి 4 సంవత్సరాలు అవుతున్నా ఆ తర్వాత వేరే మహిళతో ఇలా లివింగ్ రిలేషన్ పేరుతో ఆమెతో ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎవరైతే ఆ భర్త వివేక్ అతని మీద ప్రస్తుతం వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తన కుటుంబాన్ని దూరం చేశాడని చెప్పేసి వాళ్ళు కూడా దారి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆగ్రహంగా ఉన్నారు, అతని మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే కట్టుకున్న భర్త ఈ విధంగా చేస్తారని ఊహించలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఈ విధంగా దాడి చేస్తున్నారు మనం చూస్తున్నాం. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం భార్య ఉన్నారు. అమ్మా ఏం జరిగిందమ్మా? పెళ్ళింది ఏంటి? 2020లో తనతో పెళ్లి అయిందండి. ఆ అమ్మాయి ఏం చేసిందో నా దగ్గర కూడా ఉన్నాయి ప్రూఫ్లు, నేను మాట్లాడతాను. డైవర్స్ ఇవ్వడం కాదు, డైవర్స్ ఇవ్వలేదు. ఏంటి డైవర్స్ ఇవ్వకుండా కట్టుకున్న భార్యకి డైవర్స్ ఇవ్వకుండా వేరే మహిళతో మీరు ఉన్నారు, ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, దీనికి ఏం చెప్తారు చెప్పండి మీరు? నేను తనతో రిలేషన్ లో ఉన్నాను, నేను పెళ్లి చేసుకుంటాను తన్ని. నేను వాళ్ళకి కావాల్సింది డైవర్స్, నేను ఆల్రెడీ డైవర్స్ చేసుకున్నా. మీరు ఆగండి, నేను అడిగాను. మీరు ఎప్పటి నుంచి రిలేషన్ లో ఉన్నారు? ఒక్కసారి సాగండి అమ్మా. మీరు ఎప్పటి నుంచి రిలేషన్ లో ఉన్నారు? 2 మంత్స్ 3 మంత్స్ నుంచి ఉంటున్నాను. 2 మంత్స్ 3 మంత్స్ ఉందా? ఇంకా చాలా సంవత్సరాలు అంటున్నారు. ఏంటండి మీరు చాలా సంవత్సరాల నుండి అంటున్నారు? పెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది. చెప్పండి. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్టా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అదంతా కూడా మీ కుటుంబం. ఇది ఆవిడ చెప్పారు ఏంటంటే, మీకేం కావాలి? నా భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు, మాకు న్యాయం చేయాలని చెప్పేసి మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. మీరు దీనికి ఏం చెప్తారు చెప్పండి. రమేష్ చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పదలుచుకోలేదు. తప్పు లేకపోతే నేనేం చెప్పదలు? మీది ఏమి తప్పు లేనప్పుడు ఉంటే లీగల్ గానే వెళ్దాం. మాది పాల్కొండండి, మా అత్త వాళ్ళ ఇంట్లోనే నాకు మ్యారేజ్ అయింది. ఈ విషయాన్ని మీ అత్తమామల దృష్టి తీసుకెళ్లారా? అత్తమామల దృష్టి ఏమన్నారు? వాళ్ళకి చెప్పాము, వాళ్ళకైతే వాళ్ళకి కూడా ఇష్టం లేదు మా ఇద్దరికి పెళ్లి చేయడం, కానీ వీడు తప్పక చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా వద్దు, మరుగుజ్జు ఎవరికి కావాలి అని అంటున్నారు. మాకు వద్దు, మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము. మాకు పరువులు పోతున్నాయి, మాకు చిన్న ఇంపుగా ఉంది, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఇది మాకు వద్దు వదిలేసే అని ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏదైనా మేము కోర్టులో చూసుకుంటాం అనేసి 2-3 సంవత్సరాల నుంచి లాక్కొచ్చారు మమ్మల్ని. ఆస్ట్రో స్టూడియో.